హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు వన్ కే అయిన తర్వాత ఏ విధంగా లైవ్ చేయాలి అనేది చాలామందికి తెలియట్లేదు అందుకే ఈ వీడియో చేస్తున్నాను మొదటగా మనము యూట్యూబ్ని ఆన్ చేస్తే వీడియో ఆప్షన్ దొరుకుతుంది వీడియో ఆప్షన్కి ప్లస్ సింబల్ వస్తేనే మనకి యూట్యూబ్లో మనకు అఫీషియల్గా లైవ్ చేసే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మనము నెక్స్ట్ టైటిల్ ఏమి ఇవ్వాలో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డౌన్కి వస్తే ఇది మనం చేస్తున్న లైవ్ కిడ్స్కి సంబంధించిందా లేదా అనేది ఆప్షన్స్ రెండు అడుగుతాయి అప్పుడు మనం అందులో నాట్ ఫర్ కిడ్స్ ఎస్ కిడ్స్ అని ఉంటుంది మనం ఏదైతే అది ఓకే చేయాలి అలాగే నెక్స్ట్ అనే బటన్ని మనం ప్రెస్ చేస్తే చూడండి ఇలాగా రౌండ్స్ తిరుగుతూ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు మాకు వన్ కే అయిపోయింది తర్వాత ఏ విధంగా లైవ్ చేయాలో తెలియట్లేదు అని కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా డౌట్గా ఉంది కాబట్టే నేను చేశాను చాలామందికి ఇది తెలిసే ఉంటుంది ఓన్లీ ఇది తెలియని వాళ్ళ కోసమే చూడండి నెక్స్ట్ అప్లోడ్ తమ్నైల్ మనం ఏది కావాలంటే అది ఇవ్వచ్చు మనం ఆటోమేటిక్గా అయితే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది మనకు కావాల్సిన ఇమేజ్ని అందులో సెట్ చేసుకోవచ్చు చూడండి ఆ విధంగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ మనము గో లైవ్ అనే ఆప్షన్ని తీసుకోవాలి ఆ విధంగా రౌండ్ అవుతూ వస్తుంది చూడండి పక్కన ఫస్ట్ ఉండే సింబల్ వచ్చేసి ఆ లైవ్లో ఎంతమంది ఉన్నారని పక్కన లైక్స్ నేను జస్ట్ శాంపిల్ కోసమే ఈ వీడియో చేశాను ఇలా మనం ఎంతసేపు లైవ్ చేయాలో లైవ్ చేసిన తర్వాత క్రాస్ సింబల్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మీకు వెంటనే ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ న్యూగా వచ్చారు లైవ్లో అలాగే మీకు ఎంత వాచ్ టైం వచ్చింది అనేది మొత్తం కూడా ఇందులో చూపిస్తుంది డన్ అని ప్రెస్ చేస్తే అంతే ఫ్రెండ్స్ మన లైవ్ ఎండ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్